कंप्यूटर लगा दो, युद्ध नौका लगा दो, देवर रियल लिविंग क्रीचर्स कमिंग आउट ऑफ द बॉटमलेस पिट। వీడు లోకజ్ఞాని, ఏదో లేదు నేను విశ్వాసాన్ని అమ్ముకొని రేషన్ కార్డు తెచ్చుకున్నాను కదా, నేను ఇప్పటికీ తెలివేను అని అనుకుంటాడు వాడు. వాడి భార్య అంటుంది, ఏమండి మనం కష్టపడి 3 ముద్ర వేయించుకొని రేషన్ కార్డు తెచ్చుకున్నాము, ఇంట్లో బియ్యం లేవు, బియ్యం నిండుకున్నాయి, మన చంటోడు వాడు ఆకలి ఆకలి అని ఏడుస్తున్నాడు, మీరు ఏదో ఒకటి చేసి ఆ బియ్యం తీసుకురండి, రేషన్ కార్డు ఉందిగా, 3 ముద్ర వేయించుకున్నాం వెళ్ళండి అంటే సరే సరే అని చెప్పి వీడు రోడ్డు మీద అడుగు బయట పెడతాడు. 4 మిడతలు చుట్టూ వచ్చేసి ఏగాదిగా చూస్తే దేవుడి ముద్ర లేదు, 3 ముద్ర ఉంది, పీకండ్రా వీడని చెప్పి కొరకేస్తాయి, కరిచేస్తాయి. లభో దీపమని మచ్చుకుంటూ ఒళ్ళంతా 4 ఈ మిడతలు కాటేస్తే, ఒక్క మిడత కాటేస్తే ఒక తేలు తేలు కుట్టినప్పుడు ఉండే బాధ బాధ లాగా ఉంటుంది అక్కడ, ఆ బాధ లాగా ఉంటుంది. లభో దిబోమని మొత్తుకుంటూ ఇంట్లోకి వచ్చి పడతాడు. భార్య మన అంటుంది, ఏమండి తెచ్చారా బియ్యం, ఎక్కడ బియ్యం, ఏ పిచ్చి ముఖం, ఆ బయటికి వెళ్తే కరి చంపుతున్నాయి ఆ జంతువులు, ఏంటి ఎక్కడ నుంచి వచ్చినాయి ఏంటో. భూ ప్రజలందరూ కూడా హాహాకారాలు చేసి అబద్ధ క్రీస్తును ఆశ్రయిస్తారు. ఓ మహాప్రభు, నీవే దేవుని కుమారుడు మెస్సియావని మేము నమ్మి రాముని ఆరాధించినాము, నీ ముద్ర వేయించుకున్నాం కదా, ఈ వింత జీవులు వచ్చి కాటేస్తున్నా, ఏదో చేయండి పరిష్కారం, భయపడకండి నాయన, ఇలాంటి ఉపద్రవాల నుంచి మిమ్మల్ని కాపాడడానికే నేను వచ్చినాను, నేను అంతిమ అవతార పురుషుడు, నేను మరణించి లేచిన వాడిని కదా మీ కళ్ళ ముందు, వాటి నుంచి మిమ్మల్ని తప్పించలేనా, నన్ను నమ్మండి. దేవుని విశ్వాసం ఉంచుచున్నారు, దేవుని ఎందు నమ్మకం ఉంచుచున్నారు, నా ఎందుని విశ్వాసం ఉంచుడి. వెయిట్ ఫర్ యువర్ డెలివరెన్స్ ఒక టైం. ఇంతకు ఏంటి మహాశయ, ఇవి గ్రహాంతర జీవులు దాడి చేశారు, అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారని చాలా కాలంగా మీరు చెప్పుకున్నారుగా, నిజంగానే ఉన్నారు. అక్కడ నుండి వారు ఇలాంటి దాడి భూమి మీద చేశారు, ఇలాంటి జీవుల్ని పంపి. భయపడకండి, నేను వాటిని సంహరించి మీకు రక్షణ కల్పిస్తా అంటారు వాడు. ఏం రక్షణ కల్పించడమో, ఏం భయపడకపోవడమో, కష్టపడి ఏసయ్యనే అమ్మేసుకొని మన విశ్వాసాన్ని తాకట్టు పెట్టి పణంగా పెట్టి రేషన్ కార్డు తెచ్చుకొని ప్రయోజనం లేకుండా అయిపోయింది, ఇంట్లో పిల్లలు ఆకలి నడుస్తున్నారు, నేను స్త్రీ నేను ఎక్కడికి పోవాలి, పురుషుడు ఒక్కడ ఉన్నావు, నువ్వైనా తీసుకురమ్మంటే బియ్యం తీసుకురావు, ఏం చేయాలి, మిడతలు ఉన్నాయంటావు. భార్యామణి సాధిస్తూ ఉంటే వీడు తట్టుకోలేక, ఏం బియ్యం వేణు, నన్ను అక్కడ తేళ్లలాగా అవి కాటి వేసి బాధ పెడుతున్నాయి, ఒక్కోటి మనిషింతా గుర్రవం తెస్తున్నాయి, ప్రాణాపాయం ఉంది, బాధగా ఉంది, అది ఇంతకుముందు గంట కిందట వెళ్ళాను, అప్పుడు కరిసినటువంటి ఆ తేలు కాటు వంటి ఆ గుర్రము యొక్క తోకల కాటు, ఒళ్ళంతా 4-5 తేళ్లు ఒకేసారి కాటేసినట్టుంది, నాకు మంట మంట అయిపోతుంది. ఏమో మగాడినే కాదంటావా, నువ్వు తండ్రివేనా, నువ్వు భర్తవేనా అంటావు, నువ్వు నీ సాధింపులు తగలేయా, ప్రాణం మీదకి వచ్చి నేను బాధపడుతున్నాను అంటాడు. ఆ ఎందుకు బ్రతుకు, బ్రతకడం ఎందుకు, ఎవరు ధరించడానికి, కట్టుకున్న పెళ్ళడానికి, పిల్లలకి భోజనం పెట్టలేవు, పెద్ద మగవాడికి చావరాదు అంటుంది. సరేనని రబద్ద క్రీస్తు ఏమో మాయ కబుర్లో చెప్తున్నాడు, కానీ ఇన్స్టెంట్ అయినా సెల్ఫ్ రావట్లేదు. భూ ప్రజలారా, నేను తగిన సమయంలో మిమ్మల్ని రక్షించేదని అంటాడు, కానీ ఇప్పుడు ఈ మిడతలు ఎందుకు వచ్చినాయి, నువ్వేం చేస్తున్నావు, ముందెందుకు అరికట్టలేకపోయావంటే సమాధానం ఉండదు, ఎక్కువ మాట్లాడితే తలకైది ఏం చేస్తాను అంట, శిరఛేదనమే ఇంకా. అలాగా రేషన్ బియ్యం కొరకు వాకిట్లోకి పోగానే ఆ గుర్రాల తోకల చేత కాటు వేయబడి మళ్ళీ ఇంట్లోకి రాగానే భార్య మనిషి సాధిస్తా ఉంది, నస పెడతా ఉంది. వీడు ఏం చేస్తారంటే
మా పెరట్లో బాగుందని దూకి చచ్చిపోతే పీడ విరడైపోద్దని ఆవేశంలో పరుగు పరుగున వెళ్ళేసి బావిలో దూకుతాడు. విచిత్రంగా నీళ్లు మాయమైపోతాయి. మనుషులు చావలేనని వెదుకుదురు కానీ కోరుదురు కానీ ఆశించుదురు కానీ చావు వారి దగ్గరికి రాదు. నేను చచ్చిపోతే బాగుండు అనుకుంటారు ఈ శ్రమకు తట్టుకోలేక. 5 నెలల వరకు అవి భూమి మీదనే ఉంటాయి. ఏ తుపాకీ గుళ్ళు వాటిని ఏం చేయలేవు. అబద్ధక్రీస్తు సైన్యాలు వచ్చేసి వీటిని సంహరిద్దామని చూస్తే అవి ఆత్మలోకం నుంచి వచ్చినాయి. తుపాకీ గుళ్ళు దాని దేహం నుంచి ఇటు నుంచి వెళ్ళిపోతాయి. ఇటు దూరి అవతల నుంచి వెనక్కి వచ్చి వెళ్ళిపోతుంది. దేహం అట్లాగే ఉంటుంది. అట్లాంటి దేహాలు వాళ్ళవి. తుపాకీ గుళ్ళు ఏం చేస్తాయి? ఎవరూ రక్షించలేని పరిస్థితి. అబద్ధ క్రిస్టియన్ చేయలేడు. మనం తప్పు చేసినట్టున్నాము. ఈ ముద్ర చూసి అవి దూరం పోవట్లేదు. ఈ ముద్ర ఉన్నందుకు స్పెషల్గా కాటేస్తున్నాయి. మనం ఎక్కడ పప్పులో కాలేసామన్నయ్యా అని ఈ లౌక్యము తెలిసిన తెలివైన విశ్వాసులందరూ మాట్లాడుకుంటారు. పదరా మనం చచ్చిపోదామని వెళ్తే బావిలో దూకితే అప్పటి దాకా అంత మట్టం ఉన్న నీళ్లు వెనక్కి పీల్చినట్టు వెళ్ళిపోతాయి. సావడానికి అవకాశం ఉండదు. అవకాశం ఉండదు. బావిలో నీళ్లు నేను దూకిన వాడు ఆ క్షణంలోనే విచిత్రంగా నీళ్లు మట్టుమాయమైపోగా ఒట్టి గొయ్యిలో పడతాడు. కాళ్ళు విరుగుతాయి. అంతకన్నా ఏమి ఉండదు. ఇంకా కాళ్ళు చేతులు విరిగి దవాఖానాలు హాస్పిటల్లో పడతాడు. హాస్పిటల్లో పడితే ట్రీట్మెంట్కి ఒక 4-5 నెలలు పట్టుద్దండి అంటాడు డాక్టర్. సరే 4-5 నెలలు అయితే కానీ మా ఆయన్ని బాగు చేసుకోవాలంటుంది ఆమె. ఈ లోపల హాస్పిటల్ గదిలోకి వస్తాయి 4 గుర్రాలు మిడతలు. బాబోయ్ ఇప్పుడు ఒళ్ళంతా బ్యాండేజీలు కట్టుకొని ఉన్నాను. ఎక్కడికి పారిపోవాలి నేను? ఇదేమిటండి ఈ చిత్రహింస? అంతు చిక్కకుండా వెళ్ళిపోతాడు అబద్ధ క్రీస్తు వాని సైన్యం. వాళ్ళు రక్షించలేరు. రక్షించగలిగిన దేవునికేమో వాళ్ళు శత్రువులు. వీళ్ళు కూడా దేవుని ఆరాధకునిగా ఉండనివ్వకుండా అబద్ధ క్రీస్తు ఆరాధకునిగా మార్చేశారు. ఇక వాళ్ళని ఎవరు ఆదరిస్తారు? ఇంట్లో ఉంటే ఆకలి, బయటికి వెళ్తే మిడతల కాటు, పాము కాటులాగా, తేలు కాటులాగా బాధ. ఎందుకు నాకు ఈ వ్యర్థమైన బ్రతుకు? కట్టుకున్న భార్యకు నా కుమారుడికి భోజనం పెట్టలేదు అని ఎందుకు? చచ్చిపోదాం అని బావిలో దూకితే బావిలో నీళ్ళు ఎండిపోయి కాళ్ళు ఇరుగుతాయి. మల్టిపుల్ ఫ్రాక్చర్స్తో బ్యాండేజీలు కట్టుకొని హాస్పిటల్లో ఉంటాడు. అక్కడికి వస్తూ మెడతాడు. 5 నెలలు ఈ టార్చర్ ఇది జరుగుతుండగా భూమి మీదనే సంఘం ఉంటుంది. మరి సంఘానికి ఎదురయ్యే పరిస్థితి ఏంటి అంటే ఏమీ జరగదు. నొసల్లయందు జీవమగల దేవుని ముద్ర లేనోళ్ళనే కాటేయమన్నాడు కదా. అంత్యకాలములో చాలా మందిని దేవుడు ఆల్రెడీ ముద్ర వేసుకున్నాడని చెప్పబడింది కదా. ప్రకటన 7:2 7:2 మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చిన చూచి తిని. ఆయన మీద సజీవుడకు దేవుని ముద్ర ఉన్నదట. 3 మేము మా దేవుని దాస్తులను వారిని నొసల్లయందు ముద్రించు వరకు భూమికైనా సముద్రమునికైనా చెట్లకైనా హాని చేయవద్దని బిగ్గరగా చెప్పగా వింటి. అంటే జీవముగల దేవుని ముద్ర నొసళ్ళ మీద కలిగిన వారు కొంతమంది ఉంటారు. మహాశ్రమల కాలంలో, మహాశ్రమల కాలం ప్రారంభం కావటానికి ముందే భూ ప్రజలందరి దగ్గరికి దేవుని దూతలు వెళ్ళి వాళ్ళ నొసళ్ళ మీద ఏదో ఒక ముద్ర వేస్తారు. అది మనుషులకు కనపడేది కాదు. ఆత్మల లోకం నుంచి ఎవడైనా వస్తే వెంటనే పట్టేస్తాడు వీళ్ళ మీద దేవుని ముద్ర ఉందని. రేషన్ కార్డు కొనేసుకున్నాడు ఒకడు.
అబద్ధ క్రీస్తును మొక్కి ఆరాధించి వాడే నాకు దేవుడని తీసుకున్నాడు. వాడేమో రేషన్ తెచ్చుకున్నామని బయటికి పోతే మిడతలు కాటేస్తున్నాయి, చచ్చిపోదామంటేనేమో నీళ్లు వెనక్కి వెళ్ళిపోతుంది. ఏ ప్రయత్నం చేసినా చావు రావట్లేదు. 5 నెలల బాధ, 5 నెలల బాధ. ఆ సమయంలో భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి వచ్చిన ఈ శోధన కాలమున దేవుడు తన సంఘమును కాపాడుతాడు. అవి రావు, వీడను కాటివేయవు. భూ ప్రజలందరూ విచిత్రంగా చెప్పుకుంటారు. అరి చాలా ఆశ్చర్యం అండి. ఆ యేసు భక్తులు తెలివి తక్కువలు, కులం తక్కువలు, తిక్కలు అనుకున్నాం మేము. సాతాన్ మహాప్రభులు వారి కటాక్షం వలన నేను వీటిని జయించేస్తానన్నాడు అబద్ధ క్రీస్తు. వారు ఏమి చేయట్లేదు. ఇవేమిటి అంటే గ్రహాంతర జీవుల నుంచి వచ్చిన దాడి అని అబద్ధ క్రీస్తు గారు చెప్పారు. మరి మమ్మల్ని ఎవరు కాపాడుతారు? అబద్ధ క్రీస్తు కాపాడడంలో ఒట్టి ప్రగల్భాలే. నోటి మాటలు వాగుడు తప్ప వాడికి ప్రాక్టికల్గా ఏం తెలియదు, ఏం చేయదు. ఈ భయంకరమైనటువంటి శ్రమ సంఘము మీదకి వస్తుంది, కానీ సంఘాన్ని ముట్టదు, సంఘాన్ని టచ్ కూడా చేయదు. ఎలా టచ్ చేయదు అంటే నిర్గమకాండంలోనికి రండి. నిర్గమకాండము దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి 8వ అధ్యాయం, నిర్గమకాండం 8వ అధ్యాయము 22వ వచనం. మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకొనున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషెను దేశమును వినహాయించెదను. మినహాయింపంటామే అదే వినహాయించెదను. అక్కడ ఈగల గుంపులు ఉండవు, ఈగల గుంపులు ఉండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేక పరచెదను. దేవుని బిడ్డలారా, యెహోవా అలాగ చేసిన బాధాకరమైన ఈగల గుంపులు ఫరో ఇంట్లోకి, అతని సేవకుల ఇళ్ళలోకి జొచ్చి ఐగుప్తు దేశం అంత లక్షల కొలది, కోట్ల కొలది ఈగలు, దుర్వాసన కలిగిన ఈగలు వచ్చేస్తే గోషెను ప్రాంతంలో ఇశ్రాయేలీలు ఉన్నారు, సెటిల్మెంట్. అక్కడికి పోయి చూస్తే ఒక్క ఈగ లేదు. దేశం నుండి కోట్ల కొద్ది ఈగలు ఇంటింట్లో, ఇంటింట్లో, ప్రతి ఇంట్లో, ఐగుప్తు దేశంలోనే ఉన్నారు. కొంత భూభాగంలో ఐగుప్తులు ఉన్నారు, అవతల భూభాగంలో ఇస్రాయేలులు ఉన్నారు, గోషెన్. ఈ తెగుళ్ళు ఐగుప్తులకు మాత్రమే దెబ్బతీస్తున్నాయి, ఎఫెక్ట్ ఇస్తున్నాయి. గొర్రెపిల్ల రక్తము ద్వారా కప్పబడిన వాళ్ళను, అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానానికి వారసులైన వాళ్ళను, అబ్రహాము దేవుణ్ణి ఆరాధించే వాళ్ళను ఆ తెగుళ్ళు ఏమి చేయలేకపోతున్నాయి. ఐగుప్తులో నుండి వాళ్ళని బయటకు తీసుకుపోలేదు దేవుడు, ఐగుప్తులోనే ఉంచి కాపాడినాడు.